నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం రోల్స్ రాయ్స్ కార్స్ గురించి మాట్లాడుకుందాం. హెన్రీ రాయ్స్ అనే వ్యక్తి తన ఫస్ట్ కార్ ని 1884 లో డిజైన్ చేశారు. అండ్ ఆ కార్ పేరు రాయ్స్ 10. ఈ కార్ లో 2-సిలిండర్ ఇంజిన్ పెట్టడం జరిగింది. హెన్రీ రాయ్స్ చార్ల్స్ రోల్స్ అనే వ్యక్తిని మాంచెస్టర్ లోని మిడ్లాండ్ హోటల్ లో ఫస్ట్ టైం కలిశారు. చార్ల్స్ రోల్స్ కి హెన్రీ డిజైన్ చేసిన కార్ చాలా నచ్చి వాళ్ళు ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. రోల్స్ రాయ్స్ అనే కార్ కంపెనీని స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫస్ట్ కార్ ని లాంచ్ చేశారు, కానీ అప్పటికి ఎవరికి తెలియదు అసలు కంపెనీ కార్స్ ఎలా ఉంటాయని. కానీ 1907 లో రోల్స్ రాయ్స్ సిల్వర్ కోస్ లాంచ్ చేశాక బెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్ అనే టైటిల్ ఇచ్చారు. ఎందుకంటే లండన్ నుండి గ్లాస్గో కి కంటిన్యూస్ గా 27 టైమ్ ట్రిప్స్ చేసింది. అంటే టోటల్ గా 23,000 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ గా. ఇలా చేసి రోల్స్ రాయ్స్ తన కార్ కేపబిలిటీ కంఫర్ట్ ని ప్రూవ్ చేసుకోవడంతో టాప్ బిజినెస్ మెన్ రోల్స్ రాయ్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. మెల్లిగా రోల్స్ రాయ్స్ అంటే నమ్మకం వచ్చింది అందరికి. ఒక వేళ ఆ 44,000 కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఒకవేళ ఆ 44,000 కలర్స్ లో కూడా మీకు నచ్చిన కలర్ లేకపోతే శాంపుల్ ప్రొవైడ్ చేయగానే రోల్స్ రాయ్స్ ఆ కలర్ ని క్రియేట్ చేసి కార్ పెయింట్ లో యూజ్ చేస్తారు. అండ్ ఆ కలర్ పైన మీరు పేటెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే వేరే వ్యక్తి ఆ కలర్ ని యూజ్ చేయాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఈ కార్ కి ఎన్నో లేయర్స్ ఆఫ్ పెయింట్ వేస్తారు. జస్ట్ కార్ పెయింట్ వెయిట్ ఆల్మోస్ట్ 47 kgs ఉంటుంది. కార్ ఇంటీరియర్ సీట్స్ కోసం వుల్ లెదర్ ని యూజ్ చేస్తారు. యూజ్ చేసే ముందు ఫస్ట్ రోల్స్ రాయ్స్ స్టాండర్డ్ కి మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తారు. అంటే లెదర్ శాంపిల్స్ ని 24 అవర్స్ కంటిన్యూ గా డిఫరెంట్ డిఫరెంట్ టెంపరేచర్స్ కి ఎక్స్పోజ్ చేసి ఒకవేళ టెస్ట్ లో పాస్ అయితేనే యూజ్ చేస్తారు. ఈ కార్ ఇంటీరియర్ లో కూడా మీకు నచ్చిన లెదర్ కలర్ ని చూస్ చేసుకోవచ్చు. అండ్ దీనిపైన మీకు నచ్చిన ఎంబ్రాయిడరీ వేస్తారు, అది కూడా హ్యాండ్. ఈ కార్ కోచ్ లైన్ ని మార్క్ బూమ్ అనే వ్యక్తి హ్యాండ్ తో వేస్తాడు. జస్ట్ 5 మీటర్ లైన్ వేయడానికి 4 అవర్స్ టైం అవుతుంది. కార్ లో యూజ్ అయ్యే ఇంటీరియర్ వుడ్ ని కూడా చాలా టెస్ట్లు చేసిన తర్వాత యూజ్ చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా ఈ కార్ లో మీకు నచ్చిన కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీ డ్రీమ్ ఎలా ఉన్నా రోల్స్ రాయ్స్ రియాలిటీ చేస్తుంది, అది కూడా విత్ పర్ఫెక్షన్. అందుకే రోల్స్ రాయ్స్ ఒక్క కార్ ని ఎంటైర్ గా బిల్డ్ చేయడానికి 2 మంత్స్ టైం తీసుకుంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఒక వ్యక్తి ఒక చిన్న బ్యాగ్ ఆఫ్ డైమండ్స్ ఇచ్చి ఆ డైమండ్స్ ని కార్ పెయింట్ లో యూజ్ చేయమని అడిగాడు. రోల్స్ రాయ్స్ తన ప్రకారమే డైమండ్స్ ని క్రష్ చేసి కార్ పెయింట్ లో యూజ్ చేశారు. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ కార్స్ ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకని. ఇప్పుడు కొన్ని రోల్స్ రాయ్స్ యూనిక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. రోల్స్ రాయ్స్ కార్ హుడ్ కి స్పిరిట్ ఆఫ్ ఎక్స్టెస్ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ ని దొంగలించడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్ గా హుడ్ లోకి వెళ్ళిపోతుంది. ఈ కార్ డోర్ సాఫ్ట్ క్లోజ్ అవుతుంది. అంటే మీరు సగం డోర్ క్లోజ్ చేసినా ఆటోమేటిక్ గా డోర్ ప్రాపర్ గా షట్ అవుతుంది. కార్ డోర్ లోపల నుంచి క్లోజ్ చేయడానికి ఒక బటన్ నొక్కితే చాలు, ఆటోమేటిక్ గా డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా కార్ డోర్ లోనే అంబ్రెల్లా ఉంటుంది, అది కూడా రోల్స్ రాయ్స్ బ్యాస్ట్. అండ్ ఇక్కడ కూడా మీకు నచ్చిన అంబ్రెల్లా కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కార్ లో కాంటినెంటల్ టైర్స్ యూజ్ చేస్తారు. ఈ టైర్స్ రెగ్యులర్ టైర్స్ కన్నా 9 డెసిబెల్స్ తక్కువ సౌండ్ ని జనరేట్ చేస్తుంది. అంటే కార్ క్యాబిన్ లోకి సౌండ్ అనేది రాదు. ఒక సోర్స్ ప్రకారం కార్ లోపల ఎంత సైలెంట్ గా ఉంటుందంటే మీకు వాచ్ టికింగ్ సౌండ్ కూడా వినిపిస్తుంది. ఇలా చెప్తూ ఉంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది రోల్స్ రాయ్స్ గురించి.